ఊరూరికో జమ్మి చెట్టు గుడిగుడికో జమ్మి చెట్టు తెలంగాణలోని ప్రతి దేవాలయంలో సమీవృక్షం ఉండాలనే సంకల్పంతో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ జోగినపల్లి శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు ఈ రోజు రామగిరి మండలంలో ప్రతి గ్రామంలో గుడిలో జమ్మి చెట్టు నాటడం జరిగింది. రామగిరి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంకేసి రవీందర్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలకు జమ్మి చెట్టు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ ఆరెల్లి దేవక్క కుమరయ్య ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో మరియు నాగిపల్లి గ్రామంలో సర్పంచ్ కొండవేణ ఓదేలు యాదవ్ ఆధ్వర్యంలో జమ్మి చెట్లు నాటడం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, జడ్పీటీసీ మ్యాదరవేణ శారదా కుమార్ యాదవ్, వైస్ ఎంపీపీ కాపరబోయిన శ్రీదేవి భాస్కర్, సర్పంచ్లు అల్లం పద్మ తిరుపతి, పల్లె ప్రతిమ పీవీరావు, కొండవేణ ఓదేలు, ఎంపీటీసీ ధర్ముల రాజసంపత్, ఉప సర్పంచ్ దామోదర శ్రీనివాస్, యూత్ అధ్యకుడు కొండవేణ సుధాకర్, బీసీసీఎల్ అధ్యకుడు బుద్దే ఉదయ్, ఎస్సీసీఎల్ అధ్యకుడు ఇల్లందుల సంజీవ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బర్లకుమార్, మైనారిటీ సెల్ అధ్యకుడు ఎండి ఇర్షద్, గద్దల శంకర్, చిట్టెంపల్లి అనిల్, మల్యాల సారయ్య పాల్గొన్నారు. ఊరికో జమ్మి చెట్టు గుడికో జమ్మి చెట్టు అనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి ఆలోచన మేరకు, మా జడ్పీ చైర్మన్ పుట్టమదన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు రామగిరి మండలంలో ప్రతి గ్రామాన ప్రతి గ్రామంలో ఉన్న గుడికాడ ఇంకా ఖాళీ ప్లేస్ల ఊరికొక రెండు జమ్మి చెట్లు పెట్టే కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున రామగిరి మండల టీఆర్ఎస్ కార్యకర్తలు మండల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పాల్పంచుకుంటున్న అందరూ గ్రామశాఖ అధ్యక్షులు కానీ మండల్ నాయకులు కానీ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న ఈ టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా అందరికీ ధన్యవాదాలు.